తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని, సమర్థుడైన కేసీఆర్ సీఎంగా ఉన్నారని చెప్పారు. ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంట్రాక్టుల కోసం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడులోనే రాజకీయ సమాధి కట్టాలన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు టీడీపీ తన సోషల్ మీడియా అకౌంట్లన్నింటికీ జాతీయ జెండాని ప్రొఫైల్ పిక్ గా మార్చుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం మువ్వన్నెల జెండాను తన డీపీగా పెట్టుకున్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ నిర్వహణపై సాయంత్రం మోదీ అధ్యక్షతన జరిగే మీటింగ్కు చంద్రబాబు హాజరవుతారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోకి అడుగుపెట్టిన భారతీయ జనతా యువ మోర్చా యువ సంఘర్షణకు ఘన స్వాగతం లభించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరు ఆగదన్నారు యువ మోర్చా నాయకులు కేతిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీలో ఏసీబీ అధికారులు 2 రోజులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం మీద వచ్చిన ఫిర్యాదులపై వివరణ చేపట్టారు. కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు. కృష్ణా జిల్లా కంకిపాడిలో రాజులపాటి అరవింద్ ఆత్మహత్యలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన చావుకు పోలీసులే కారణమంటూ అరవింద్ రాసిన సూసైడ్ నోట లభ్యమైంది. పిన్ని పరిమళ కూడా తన చావుకు కారణమని లెటర్లో ఉంది. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు కుండపోత వానలుంటాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నాయి. యాదాద్రిలో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి తడిసి ముద్దవ్వాల్సి వస్తుందని మండిపడుతున్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. ఇంతకాలం ఈ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారులకు కత్తెర వేస్తూ విద్యుత్ చట్టాన్ని సవరిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ డిస్కంలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సీఎం మమతా బెనర్జీ ప్రధానితో భేటీ అయ్యారు. మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీదీ మోదీల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తిరుపతి జిల్లాలోని సూలూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయానికి విచ్చేశారు. రేపటి ఎస్ఎస్ఎల్వీ D1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఓ పౌరుడు చనిపోయాడు. జవన్ కిరణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. గాజాలోని టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా దాడి చేసింది. దాంతో ఉగ్రవాద కమాండర్ సహా 10 మంది మృతి చెందారు. T20 సిరీస్పై కన్నేసింది టీమిండియా. విండీస్తో ఇవాళ రేపు వరుసగా ఆఖరు 2 T20లు ఆడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంతో ఉన్న భారత్ మిగిలిన 2 T20లో ఒక్క మ్యాచ్ గెలిచినా సిరీస్ ఖాతాలో పడనుంది.